मुख्यमंत्री अये रोजना प्रमाण स्वीकार चेसे रोजना नेनु अदे स्टेज मीद अदे गडियलो ऐदु संतकाल नेनु चेस्तानु आ ऐदु संतकाल नेनु चेप्पगलुगुता इवाल राष्ट्र दशा दिशा मार्चेयबोतुन्नाय आ संतकालु अनि कूडा नेनु गर्वंगा कूडा चेप्तुन्ना ఆ సంతకాలలో మొట్టమొదటి సంతకం నేను పెట్టబోతున్నా ఆ మొట్టమొదటి సంతకం ఆ అక్క చెల్లెమల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా నేను ఇవాల అక్క చెల్లెమల పరిస్థితి ఎలా ఉంది అంటే పనులకు పోతే 150 రూపాయలు 100 రూపాయలు కూలీలు సంపాదిస్తున్నారు ఆ 100 రూపాయలు ఆ 150 రూపాయలు కూలీలు అక్క చెల్లెమల సంపాదిస్తే దాని వల్ల వాళ్ళకు 2 రోజులు తిండో 3 రోజులు తిండో దొరుకుతుంది మూడో రోజు అయిపోయిన తర్వాత నాలుగో రోజు వచ్చేసరికి ఆ కచ్చెల్లమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ పనులకు పోవాల్సిన పరిస్థితి అలా పనులు దొరకకపోయినా ఆ పనులకు పోకపోయినా గానీ ఆ కచ్చెల్లమ్మల పస్తులు పండుకోవాల్సిన పరిస్థితిలో ఇవాల ఆ కచ్చెల్లమ్మలు ఉన్నారు ఇవాల ఆ కచ్చెల్లమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి వచ్చే కూలి 100 రూపాయలు వాళ్ళకి వచ్చే కూలి 100 రూపాయలు 150 రూపాయలు వాళ్ళ పిల్లల్ని కూడా 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న ఆ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు పనులకు తీసుకొని పోతే ఆ పిల్లలకు కూడా 50 రూపాయలు 60 రూపాయలు వస్తుందని చెప్పి దాని వల్ల 200 రూపాయలన్నా వాళ్ళు సంపాదిస్తారని చెప్పి ఆ 200 రూపాయలతో కనీసం 5 రోజుల రూపాయలు 5 రోజులన్నా బతకగలుగుతామేమో అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పిల్లలు చదువులు చెడగొట్టి ఆ పిల్లల్ని కూడా పనులకు తీసుకొని పోతున్నా ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను అని చెప్పి నేను ఇవాల హామీ ఇచ్చి చెప్తున్నా ఇవాల ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా బ్రతకడం కోసం వాళ్ళ పిల్లల్ని బడులు మార్పిచేసి పనులకు తీసుకొని పోవాల్సిన అవసరం లేని రోజు వస్తుంది అని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి చెప్తున్నా ఆ అక్క చెల్లెమ్మలు చేయవలసిందల్లా తమ పిల్లల్ని బడులకు పంపించండి మీరు బడులకు పంపించండి నేను చేస్తాను మీ పిల్లల్ని ఇంజనీర్లగాను డాక్టర్లగాను నేను చేస్తాను అని చెప్పి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నా అంతేకాదు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఇంకా హామీ ఇచ్చి చెప్తున్నా ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తాను అంతేకాదు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నా వాళ్ళు చేయవలసిందల్లా ఆ పిల్లల్ని వాళ్ళు బడులకు పంపించండి బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 1000 రూపాయలు నెల నెల అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో నేను వేసి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతాను అని చెప్పి కూడా చెప్తున్నా కారణం ఆ అక్క చెల్లెమ్మలకు ఆ 1000 రూపాయలు అన్నది అక్క చెల్లెమ్మలకు వస్తే ఆ నెల ఎలా బతకాలి అన్న భరోసా ఉంటుంది ఆ నెల ఆ 1000 రూపాయలతో అక్క చెల్లెమ్మలు గడిపేయగలుగుతారు బతకగలుగుతారు పిల్లలను బడులకు పంపించగలుగుతారు బడులకు పంపించి ఆ పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టగలుగుతారు ఆ పిల్లలు రేపు పొద్దున ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అయిన తర్వాత డాక్టర్లు అయిన తర్వాత ముసలి వయసుకు వచ్చిన ఈ అక్క చెల్లెమ్మను ఆ పిల్లాడు అన్నం పెట్టి చూసుకుంటాడనే మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను అమ్మ ఒడి అన్న సంతకం పెట్టబోతున్నా అన్న సంతకం రాష్ట్ర రూపురేఖలను మార్చబోయే సంతకం ఇది నా మొట్టమొదటి సంతకంగా ఉంటుంది రెండవ సంతకం పెట్టబోతున్నాను ముఖ్యమంత్రి అయ్యే రోజున అదే రోజున రెండవ సంతకం ఆ అవ్వా తాతల కోసం ఆ రెండవ సంతకం పెట్టబోతున్నా ఇవాళ అవ్వా తాతల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇవాళ అవ్వా తాతలు వయసు ఒప్పుకోకపోయినా కూడా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆ అవ్వా తాతలు కాళ్ళు ఈడ్చుకుంటూ పనులకు పోతున్నారు అలా పనులకు పోతున్న అవ్వా తాతలను పలకరిస్తే ఆ ప్రతి అవ్వ ప్రతి తాత నోట్లో నుంచి ఒకే ఒక మాట వస్తుంది నాయన మీ నాయన పుణ్యాన మాకు 200 రూపాయలు పెన్షన్ అయితే వస్తా ఉంది నాయన ఈ 200 రూపాయల పెన్షన్తో కనీసం ఒక పూట భోజనమైనా దొరుకుతూ ఉంది నాయన కానీ మూడు పూట్ల తినాలి అని అంటే పనులకు పోతే కానీ మేము తినలేని పరిస్థితి కదా నాయన అని చెప్పి ఆ అవ్వ తాతలు అంటున్నారు ఇవాళ రెండవ సంతకం పెట్టబోతున్నా ఆ అవ్వకు ఆ తాతకు భరోసా ఇచ్చే సంతకం పెట్టబోతున్నా రెండవ సంతకం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పైనుంచి గర్వపడే విధంగా ఆ అవ్వ తాతలకు మనవడిలా ఉండే సంతకం పెట్టబోతున్నా రెండవ సంతకం ఏ అవ్వ ఏ తాత కూడా బ్రతకడం కోసం పనులకు పోవాల్సిన అవసరం లేకుండా ఆ ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను ఇవాళ ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ను 700 రూపాయలు చేయబోయే సంతకం పెట్టబోతున్నాను రెండవ సంతకంగా మూడో సంతకం పెట్టబోతున్నా మూడవ సంతకం పెట్టబోతున్నా మూడవ సంతకం ఆ రైతన్నల కోసం మూడో సంతకం పెట్టబోతున్నా
ఇవాల పరిస్థితి ఎలా ఉంది అని అంటే రైతన్నలు పంటలు పండిస్తున్నారు. ధాన్యం దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి పత్తి దగ్గర వరకు రైతన్నలు పంటలు పండిస్తున్నారు. ఆ రైతన్నలు పంట పండిస్తున్నారు. ఆ రైతన్నలు పంట పండించినప్పుడు రేటు ఒక మాదిరిగా ఉంటా ఉంది. ఆ రైతన్నలు అమ్మేసిన తర్వాత 2 నెలలు కూడా తిరగకముందే రైతు రేటు 2 రెట్లు పెరుగుతూ ఉంది. రైతన్న దగ్గరికి వచ్చేసరికి రైతన్నకు మద్దతు ధర రావడం లేదు, రైతన్నకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ నేను 3వ సంతకం పెడుతున్నాను. 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి ఆ రైతన్నకు మద్దతు ధర గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాను అని చెప్పి 3వ సంతకంగా చెప్తున్నా. 4వ సంతకం పెట్టబోతున్నా. ఈ 4వ సంతకం తిరిగి మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మల కోసం తిరిగి మళ్ళీ 4వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అని అంటే అక్క చెల్లెమ్మలకు ఇవాళ డాక్రా రుణాలు తీసుకున్నారు. డాక్రా రుణాలు తీసుకున్న ఈ అక్క చెల్లెమ్మలు ఇవాళ 2,000 రూపాయలు కట్టవలసి వస్తూ ఉంది ఇన్స్టాల్మెంట్. ఆ ఇన్స్టాల్మెంట్ సరిగ్గా సమయానికి కట్టకపోతే బ్యాంకులు వడ్డీ మీద వడ్డీ వసూలు చేసి అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ బ్యాంకులకు ఇన్స్టాల్మెంట్ కరెక్ట్గా టెన్షన్గా నెల నెల కట్టాలి కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోయే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ అమ్మ ఒడి పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితాన్ని ఇచ్చేస్తున్నాం. ఈ అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితాన్ని అమ్మ ఒడి పథకం ద్వారా కొత్త భరోసాని ఇస్తూ ఉండగా ఇదే అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ కొత్త జీవితాన్ని అక్క చెల్లెమ్మలకు ఇవ్వడానికోసమని చెప్పి ఆ డాక్రా అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ పెట్టబోతున్నారు. 4వ సంతకం అని కూడా చెప్తున్నా గట్టిగా. 20,000 కోట్ల రూపాయలు కింద మీద పడతాను కానీ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటానని చెప్పి హామీ అయితే ఇస్తున్నా. 5వ సంతకం పెట్టబోతున్నా. ఆ 5వ సంతకం ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఇవాళ ఏ వార్డులో తిరిగినా కూడా ఇవాళ వేసే ప్రశ్నలు అడిగేటివి అన్నీ కూడా ఒకటే. అన్నా నాకు రేషన్ కార్డు లేదన్నా, అన్నా నాకు పెన్షన్ రావడం లేదన్నా, అన్నా నాకు ఇల్లు లేదన్నా, అన్నా నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా. ఈ 4 ఎప్పుడు వినపడుతూనే ఉన్నాయి. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఈ రేషన్ కార్డు లేనివాడు, ఆరోగ్యశ్రీ కార్డు లేనివాడు, పెన్షన్ రానివాడు, ఇల్లు లేనివాడు, వీళ్ళందరి ప్రశ్నలకు నేను ఇవాళ సమాధానం ఇస్తూ చెప్తున్నాను. ఏ ఒక్క పేదవాడు కూడా ఈ కార్డుల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. నేను ఇవాళ చెప్తున్నాను ప్రతి పేదవాడికి, మీ వార్డులోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, మీ గ్రామంలోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, తెరిచి అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి కార్డు అడిగిన వాడికి 24 గంటల్లో ఏ కార్డు అయినా వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నాను. 5వ సంతకంగా ఇది ఇవాళ ఆరో పని కూడా చేయబోతున్నా. ఆరో పని ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచన ఎక్కడో పక్కకుపోయింది. ఏ పేదవాడికి కూడా కనీసం ఒక్కటంటే ఒక కొత్త ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ రాష్ట్ర పరిపాలన సాగింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్న ఆ సువర్ణ యుగంలో దేశం మొత్తం మీద 47 లక్షల ఇల్లు కడితే ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 5 సంవత్సరాలలో ఆ సువర్ణ యుగంలో దేశం మొత్తం మీద 47 లక్షలు కడితే ఒక్క మన రాష్ట్రంలో ఆయన ఒక్కడే 48 లక్షల ఇల్లు కట్టి చేసి చూపించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు నేను ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు లేని నిరుపేదకు ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, వచ్చే 5 సంవత్సరాలలో 50 లక్షల ఇల్లు కట్టి చేసి చూపిస్తాను అని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఇవాళ 2014వ సంవత్సరం 2019వ సంవత్సరంలోకి నేను వెళ్ళేసరికి ఏ గ్రామానికి నేను వెళ్ళి అడిగినా కూడా ఇల్లు లేని వాడు ఎవడైనా ఉంటే చేతులు పైకెత్తండి అని అంటే ఒక్కటంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయని రోజు తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నాను ప్రతి పేదవాడికి.
ఏడవ సంతకం పెట్టబోతున్నా, ఏడవ పని చేయబోతున్నా. ఏడవ పని ఆరోగ్యశ్రీని మెరుగుపరిచే కార్యక్రమం. ఇవాళ ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలను తొలగించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఎలా జరుగుతూ ఉంది అని అంటే, ఏ పేషెంట్ అయినా హాస్పిటల్ లేకపోతే ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్లు సరిగ్గా వైద్యం అందించని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే, ఆ హాస్పిటళ్లకు గవర్నమెంట్ ఇవ్వవలసిన సొమ్ము సమయానికి ఇవ్వడం లేదు. కాబట్టి ఆ హాస్పిటళ్ళు ఆ పేదవాడి వైద్యం మీద ఇవాళ ధ్యాస పెట్టని పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం జరుగుతూ ఉంది. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకంలో 104 అన్న నెంబర్కు ఫోన్ కొడితే ఇవాళ వినిపిస్తున్న సమాధానం, 7 నెలల నుంచి మాకు జీతాలు అందడం లేదన్నా అని చెప్పి సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ 108 అన్న నెంబర్కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు గంట దాటినా కూడా వస్తుందో రాదో కూడా అనుమానంతో ఇవాళ బ్రతకవలసిన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ ఒక్క పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ సోనియా గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినందుకు మనకు నీటి విషయంగా ఒక నష్టం జరిగితే, రెండవ నష్టం మనకు జరిగింది ఏమిటి, అతిపెద్ద నష్టము అని అంటే హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరం మనకు కాకుండా పోయినందువల్ల ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఇవాళ ఏ పెద్ద గుండె ఆపరేషన్ చేయాలన్నా కూడా ఏ పేదవాడికి, ఏ న్యూరో ఆపరేషన్ చేయాలన్నా ఏ పేదవాడికైనా కానీ, ఏ పేదవాడికైనా క్యాన్సర్ వచ్చినప్పుడైనా కూడా ప్రతి పేదవాడు కూడా పోయేది హైదరాబాద్ నగరానికి. కారణం, ఇక్కడ వైద్యం సరిగ్గా లేదు కాబట్టి హైదరాబాద్ నగరానికే వెళ్ళిపోవాలి. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, హైదరాబాద్ నగరాన్ని మనకు కాకుండా చేశారు. ఇవాళ నేను ఆ ప్రతి పేదవాడికి ఇంకొక హామీ ఇచ్చి కూడా చెప్తున్నాను, ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడే కడతాను అని చెప్పి కూడా ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తున్నా. అంతేకాదు, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడమే కాదు, ఇవాళ డాక్టర్లు లేని సమస్యను, కొరతను కూడా తీరుస్తాను. హైదరాబాద్ మించిన మహానగరాన్ని 10 సంవత్సరాల్లో మనమంతా మనమే కట్టుకుందాం. ఆ హైదరాబాద్ను మించిన మహానగరంలో మరో 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు కడతాం. ఆ 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు అక్కడ ఈ ప్రతి జిల్లాలోనూ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా కలిపి ఒక యూనివర్సిటీ పద్ధతిలోకి తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి డాక్టర్లందరూ కూడా రొటేషన్ పద్ధతిలో ఏ హాస్పిటల్లో అయినా కూడా ఎవరికి అవసరమైనా కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా తీసుకొని వస్తాము. ఆ జిల్లాల్లో పరిస్థితి మార్చబోతామని కూడా చెప్తున్నా. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా ఇంకా గొప్పదిగా చేసి చూపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నాను ప్రతి పేదవాడికి. కారణం, ఆరోగ్యశ్రీ పథకం అన్నది ప్రతి పేదవాడి జేబీలో ఒక 2 లక్షల రూపాయలు మేరకు చెక్ ఉన్నట్టే. ఏ పేదవాడికైనా కూడా సటన్, ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యం బాగలేకపోతే, మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా హాస్పిటల్కు నేనే పోతాను, ఇబ్బంది ఏం నాకు లేదు అని చెప్పి ధైర్యం, భరోసా ఆ ఆరోగ్యశ్రీ పథకం. ఆ భరోసా, ఆ ధీమా మళ్ళీ ఆ ప్రతి పేదవాడికి నేను ఇస్తానని కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ 8వ పని చేయబోతున్నా. ఇవాళ 8వ పని ఏమిటి అంటే, ఇవాళ ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి, ఇంటికి వెళ్ళి కరెంట్ ఆన్ చేస్తే కరెంటు ఉంటుందో ఉండదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం బతుకుతున్నాం. 6 గంటలు కరెంటు కట్టా, 8 గంటలు కరెంటు కట్టా కూడా మనకు కరెక్ట్గా తెలియదు. ఇవాళ ఎండాకాలం మొదలు కాకముందే పరిస్థితి ఇది. ఇక ఎండాకాలం మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని కూడా తెలియదు. అంతేకాదు, ఇవాళ రైతన్నలకు పొలానికి వెళ్ళి రైతన్న కరెంటు ఉందా లేదా అని చూస్తే కరెంటు ఉందో లేదో కూడా తెలియదు. పేరుకేమో రైతన్నకు 7 గంటలు కరెంట్ ఇస్తామని అంటున్నారు, కానీ ఇచ్చేదేమో తీరా చూస్తే 4-5 గంటలు కూడా సరిగ్గా ఇవ్వరు. ఆ 4-5 గంటలు కూడా పగలింతసేపు, రాత్రింతసేపు, అందులో కూడా కరెంటు ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రాత్రిపూట రైతన్న వెళ్ళి అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నమెంట్ కరెంట్ ఇస్తా ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కరెంట్ ఇచ్చినప్పుడు రైతన్న స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే, ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత రైతన్న వెళ్ళి స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే తనకు తేలు కుట్టడమో పాము కుట్టడమో ఇవాళ మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చబోయేది 8వది. ఇవాళ నేను ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి చెప్తున్నా, ఇవాళ 2014 2019 వచ్చేసరికి మన రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా.
అంతేకాదు ప్రతి రైతన్నకు 7 గంటల పాటు కరెంటు క్వాలిటీ కరెంటు పగలు పూటే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాము అని కూడా హామీ ఇచ్చి చెప్తున్నా తొమ్మిదవ పని చేయబోతున్నా ఇవాళ తొమ్మిదవ పని చాలా అవసరం కారణం ఇవాళ పిల్లలు చదువుతున్నారు పిల్లలు గ్రామాలలో చదువుతున్నారు ఎదురుంగనే ఒక మందు షాప్ పెడతారు ఒక బెల్ట్ షాపు ఒక మందు షాపు కనిపిస్తుంది పిల్లలు చదువుతున్నారు అక్క చెల్లెమ్మలు సమక్షంలోనే పిల్లలు కన పిల్లలు అక్కడి నుంచి పిల్లలు నేరుగా మందు షాపుకు వెళ్లి చదువుతున్న పిల్లలు చెడిపోయే పరిస్థితిలో చూస్తున్నాం ఇవాళ అక్క చెల్లెమ్మలు బాధపడుతున్నారు ఇవాళ అక్క చెల్లెమ్మలకు భరోసా ఇచ్చి తొమ్మిదో పని చేయబోతున్నా మన పిల్లలందరూ చదవాలి మన పిల్లలు గొప్పగా ఇంజనీర్లు కావాలి మన పిల్లలు గొప్పగా డాక్టర్ కోర్సులు చదవాలి మన పిల్లలు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి అలా చదివినప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది కానీ నాయకుడు అనేవాడు ఎప్పుడైనా ఎలా ఉండాలి అని అంటే ఒకటో తరగతి పిల్లాడి దగ్గర నుంచి ఆ పిల్లాడిని ఇంజనీరింగ్ చేసేదాకా నాయకుడు అనేవాడు ఆ ప్రతి పేద ప్రతి పిల్లాడిని కూడా నడిపించాలి ఒక ప్రగతి పథంలో కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది అని అంటే గవర్నమెంట్కు కాస్తంత డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ ఒక మందు షాప్ తెరిచి పిల్లలందరినీ కూడా మందుల షాపుల్లోకి నడిపించే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ నేను ఆ తొమ్మిదో ఇవాళ నేను తొమ్మిదో పనిగా ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఇవాళ హామీ చేయి హామీ ఇచ్చి చెప్తున్నాను త్వరలో సువర్ణయుగం రాబోతుంది ఆ సువర్ణయుగంలో ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి కూడా చెప్తున్నా అంతేకాదు అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను అదే గ్రామంలో ఆడ పోలీసులుగా కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయిస్తానని కూడా చెప్తున్నా ఇవాళ ఒకటి హామీ ఇచ్చి చెప్తున్నా మందేవుడైనా తాగాలి అని అంటే నియోజకవర్గానికి మొత్తానికి కలిపి ఒకే ఒక చోట ఒకే ఒక షాప్ ఉంటుంది ఆ షాపులోకి వెళ్ళినా కూడా మందు తాగాలంటే రేట్లు షాక్ కొట్టే విధంగా రేట్లుంటాయి మందు తాగాలి అనుకునేవాడు 3-స్టార్ హోటల్కో 5-స్టార్ హోటల్కో పోవాలి ఆ శ్రీమంతులు ఆ శ్రీమంతులు అక్కడికి వెళ్ళి మందు తాగితే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే అటు నుంచి అటే నేరుగా వాళ్ళు హాస్పిటల్కి అటు నుంచి అటే వెళ్ళిపోతారు కానీ గ్రామాల్లో ఉన్న ఆ ప్రతి పేదవాడికి మాత్రం ఆ ప్రతి పిల్లాడికి మాత్రం అనారోగ్యం పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి మాత్రం హామీ ఇచ్చి చెప్తున్నాను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఇవాళ 10వ పని కూడా చేయబోతున్నా 10వ పని చదువుకున్న ప్రతి పిల్లాడికి భరోసా చదువుతున్న ప్రతి పిల్లాడికి భరోసా ఉద్యోగం విషయంగా ఆ ప్రతి పిల్లాడికి భరోసా ఇచ్చే కార్యక్రమం 10వ పని చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నేను 100 కోట్ల ఉద్యోగాలు 200 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని నేను అబద్ధాలాడను అయితే నేను ఒకటైతే చెప్తున్నాను గత 4.5 సంవత్సరాలుగా నన్ను చూశారు ఇల్లు విడిచిపెట్టా రాత్రనక పగలనక రేయనక రాత్రనక పగలనక ఎండనక వాననక నేను కష్టపడిన విధానాన్ని మీరంతా కూడా చూశారు ఇవాళ నేను చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి చదువు అయిపోయిన ప్రతి పిల్లాడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను అదే కష్టాన్ని నేను చూపిస్తాను అదే కష్టాన్ని నేను చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొని వచ్చి ఆ ప్రతి పేద పిల్లాడికి తోడుగా నేను ఉంటాను అని చెప్పి హామీ ఇస్తున్నాను